ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తేనే ఎన్డీఏలో చేరే విషయం మేము ఆలోచించగలమని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పారన్నది ఒక కథనం. అంటే పూర్తిగా అసలు వాళ్ళు అడగలేదు, వీళ్ళు చెప్పలేదని కాకుండా టైమ్స్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి వార్త ఇది. మేము ఆలోచిస్తాము, మీరు ప్రత్యేక హోదా ఇస్తే ఆలోచించే పరిస్థితి ఉంటుంది అని. ఇది చాలా సహజమైంది, ఎందుకంటే ప్రత్యేక హోదా అనేది ఏపీ రాజకీయాల్లో 2014 నుంచి ప్రధాన అంశంగా ఉంది. తెలుగుదేశం కూడా 4 ఏళ్ళు ఎదురు చూశాక దాని మీదే తిరుగుబాటు చేసి బయటకు వచ్చింది, ఉండే పరిస్థితి లేదని. ఆ తర్వాత ఎన్నికల్లో ఓడిపోయింది. వైసీపీ మేము దాన్ని తీసుకొస్తాము దాని మీదే అని చెప్పి తీరా బీజేపీకి పూర్తి మెజారిటీ ఉంది కాబట్టి మనం ఏం చేయలేమని ప్రమాణ స్వీకారానికి ముందే జగన్ చేతులెత్తేశారని మనమంతా చెప్పాం. మరి అటువంటిప్పుడు ప్రత్యేక హోదా అనేది ఎంత ముఖ్యమైన అంశంగా ఉంటుంది? ఇప్పుడు బీజేపీతో మాట్లాడారు ఎన్డీఏతో అని అన్నప్పుడు ముందు అదే వస్తుంది, ప్రత్యేక హోదా కూడా ఇవ్వని, విభజన హామీలు నెరవేర్చని బీజేపీతో మీరు ఎలా కలుస్తారు అని. అందువల్ల ఒకవేళ ఆ ప్రతిపాదన వచ్చి ఉంటే మాకు ప్రత్యేక హోదా లేకుండా మాకు కష్టమవుతుంది అని ముఖ్యమంత్రి చెప్పి ఉండడంలో ఎలాంటి ఆశ్చర్యమేం లేదు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఉదయం కూడా నేను దీని మీద వ్యాఖ్యానించాను. ఎక్కడో ఒక చర్చ చూశాను, కండిషన్ పెడతాడా, కండిషన్ పెట్టే పరిస్థితిలో ఉన్నారని. అది కండిషన్ బీజేపీకి పెట్టడం కాదు, మా కండిషన్ అది అని. మేము ఆ పరిస్థితిలో ఉన్నాము. ఇప్పుడు ఏపీలో ఏ పార్టీ అయినా ప్రత్యేక హోదా లేకుండా బీజేపీతో చేరితే కనుక ప్రజల ముందు దోషిగా నిలబడాల్సి వస్తుంది, సమజాయిషి చెప్పాల్సి వస్తుంది. జనసేన కూడా పవన్ కళ్యాణ్ మీద కూడా విమర్శలు చేశాం కదా, మీరు ప్రత్యేక హోదా అని అన్ని చెప్పి ఇప్పుడు ఇవ్వకుండా ఎలా చేరారు అని. ఆయనేమో ప్రజలకే పట్టినప్పుడు నేనేం చేస్తానని ఆయన ఒకసారి ఎప్పుడు ఆ తరహాలో ఆయన మాట్లాడారు. అందుకని ఇక్కడ కండిషన్ పెట్టే పరిస్థితిలో జగన్ ఉన్నారా అని అంటే, అక్కడ బీజేపీని అంత ఎక్కువగా ఆకాశానికి ఎత్తాల్సిన అవసరం ఏం లేదు. బీజేపీ అవసరంలో ఉందా లేదా అనేది ముఖ్యం. బీజేపీ అవసరాన్ని బట్టి ఇలాంటి చర్చలు ఇవి వస్తున్నాయి తప్ప మరి ఎందుకని ఖండించలేదు బీజేపీ. ఖచ్చితంగా మాకెవరు అవసరం లేదు, మేము ఎవరిని పిలవాలనుకోవట్లేదని ఖండించలేదే. అకాలీదళ్ బయటికి పోయింది, శివసేన బయటికి పోయింది, బీహార్లో ఎల్జేపీ నితీష్ వ్యతిరేకంగా నిలబడుతూ ఉంది. ఇలాంటి పరిస్థితులు మణిపూర్లో ఒక చిన్న స్థానిక పార్టీ వాళ్ళు ఎదురు తిరిగారు. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీకి రాజకీయ అవసరం ఉంది, రాజ్యసభలో రాజకీయ అవసరం ఉంది, ఓట్లు వేయించుకుంటున్నారు. బీజేపీ పరిస్థితి వల్ల ఈ సమస్య ఉత్పన్నం అవుతుంది తప్ప వైసీపీ వల్ల కాదు కదా. తెలుగుదేశం ఉన్నప్పుడు కూడా ప్రత్యేక హోదా ఇవ్వమని మొదట తెగేసి వాళ్ళు ఏం చెప్పలేదు కదా, చివరి వరకు చెప్పి ఉంటే మధ్యలో చెప్పారు. కానీ ప్రత్యేక ప్యాకేజ్ అని ఒక నాటకం ఉభయలు కలిపి సాగించారు, కానీ అది కూడా తర్వాత రాదు అని పార్లమెంట్లో చెప్పారు. పార్లమెంట్లో ప్రత్యేక హోదాకు అవకాశం లేదు అని బీజేపీ చెప్పాక ప్రత్యేక హోదా ఇస్తేనే మేము ఆలోచించగలమని, ఆ వార్తలో కూడా చేరగలమని ఆలోచించగలమని అలా అనడానికి పూర్తి ఆస్కారం ఉంది. అలా అని ఉండడానికి లేదు అంటే బీజేపీ ఏదో అంత అజేయంగా ఇప్పుడు ఉన్నట్టు, ఆంధ్రప్రదేశ్లో పార్టీలు అంత దయనీయంగా ఉన్నట్టు మనం ఏం భావించాల్సిన అవసరం లేదు. చాలామంది మద్దతు ఇప్పుడు మోడీ కూడగడుతున్నటువంటి మాట నిజం. చేరడం అనేది మంచిదా చెడ్డదా, మత రాజకీయాలు వస్తాయా వస్తాయి కదా, రాష్ట్రానికి న్యాయం జరగలేదు కదా, ఈ చర్చ వేరే విషయం. కానీ అటు ఇటు తిరిగి మోడీని బీజేపీని ఏదో చాలా ఆకాశానికి ఎత్తేసి కేసులు ఉండొచ్చు, కేసుల కోసం లోబడిపోతున్నారని కూడా ఆరోపణ చేయొచ్చు. అలా అయితే కాంగ్రెస్ మేము లోబడలేదు కదా అని వాళ్ళు మళ్ళీ వాదిస్తారు, కాంగ్రెస్కే లోబడి ఉండేవాళ్ళం కదా మేము అని. కాబట్టి రాష్ట్రంలో తమ ఓటర్ల పునాది కాపాడుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాయి ప్రాంతీయ పార్టీలు ఏవైనా ఎక్కడైనా. ఆ క్రమంలో మా రాష్ట్రానికి ఇది అవసరమని వాళ్ళు చెప్పుండొచ్చు. కండిషన్ పెట్టే పరిస్థితి ఉందా లేదా అంటే అది ఉభయల కండిషన్ మీద ఆధారపడి ఉంటుంది. ఏపీలో ఏ పార్టీకైనా అదే కండిషన్, అది ఒప్పుకోవడం జరగదని కూడా తెలుసు, ఎందుకంటే పార్లమెంట్లోనే చెప్పున్నారు కదా. క్లిష్టమైన విషయాలను కేవలం ఎవరికో వ్యతిరేకంగానో అనుకూలంగానో చెప్పడం కోసం మరి తేలిక పరిచేసి అపహాస్యం చేయడం వల్ల ఏమి ఉపయోగం లేదు. బీజేపీ కూటమిలో చేరితే వైసీపీ పరిస్థితి ఎలా ఉంటుంది? ఇప్పటివరకు రాష్ట్రంలో ఉన్న
ఏకపక్ష అధికారం చెలాయిస్తున్న వాళ్ళు జూనియర్ భాగస్వాములుగా మారిపోతారు. ఇంకందులో ఎలాంటి సందేహం లేదు. అందుకనే వాళ్ళు చేరారు. ఇప్పుడైతే చేరారు కనీసం. ముందు ముందు నిజంగా ఇలాంటి పరిస్థితులు ఏమన్నా మారితే చేరడం లేదు కాబట్టి ఈ బేరసారాలు మంతనాలు వీటన్నిటిలో తప్పకుండా అనేక ప్రతిపాదనలు వస్తాయి. అంటే ఎన్డీఏ పిలిచేసిందా పిలవలేదా? పిలవకపోయినా వీళ్ళే కథలు ప్రచారంలో పెట్టారా? వీళ్ళే పెడితే వాళ్ళు ఎందుకు ఖండించలేదు? చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఏకపక్షంగా బీజేపీ కోణంలోనే దీన్ని చూసేసి ఇతర వాళ్ళని తక్కువ చేయటం సరికాదు. తెలుగుదేశాన్ని కూడా ఆ మాటకు వస్తే తెలుగుదేశం విషయంలో కూడా బీజేపీ గతంలో అనుచితంగా ప్రవర్తించింది. అయినా తెలుగుదేశం ఇప్పుడు అంశాల వారీగా మద్దతు ఇస్తామని ఎందుకు ప్రకటించారు? మొన్న రైతు వ్యతిరేక బిల్లులకు వైసీపీ టీడీపీ పోటీ పడి ఎందుకు మద్దతు ఇచ్చారు? కాబట్టి వాళ్ళు మద్దతు ఇస్తున్నది బహిరంగ రహస్యం. బయటి నుంచి మద్దతు ఇవ్వడం వేరు, కూటమిలో చేరడం వేరు. ఎవ్వరు ఎంత చిన్న పార్టీ అయినా వ్యక్తులైనా చేరాలి కలవాలన్నప్పుడు తప్పకుండా కొన్ని ప్రతిపాదనలు కొన్ని సంప్రదింపులు అక్కడ వస్తాయి. దాన్ని కూడా మనం జీర్ణించుకోలేకపోతే ఒక మాట ఆ మాటకు వస్తే గతంలో అసలు కాదు వాళ్ళు కలుసుకోలేదు వీళ్ళు కలుసుకోలేదు అని పొద్దున్నే మనం కథనాలు పెట్టాం కదా. మనం కూడా చూసుకోవాలి కదా. కలుసుకోవడమే కాదు ఘనంగానే మాట్లాడారు. వాళ్ళ వ్యూహాలు వాళ్ళవి, అవి రాష్ట్రానికి మేలు చేసేవి అవునా కాదా అనేది ఇక్కడ ముఖ్యమైన ప్రశ్న. అంతేగాని వైసీపీని టీడీపీని అది ఇంకోని తక్కువ చేసి బీజేపీని ఏదో చాలా అత్యున్నత తిరుగులేని పరిస్థితిలో ఉన్నట్టు చిత్రించడం మటుకు అవాస్తవికత.